నమస్కారం, ఇది సంగతికి స్వాగతం. 400 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ప్రాంతం భాగ్యనగరం. గొప్ప చరిత్రకు మాత్రమే కాదు, ఈ నగరం అనేక విశేషాల సమాహారం కూడా. పర్యాటక ప్రదేశాలను సందర్శించాలని భావించే వారికి ఇది ఓ చూడచక్కని నగరం. నిజాం నవాబుల పాలనకు అద్దం పట్టే చార్మినార్, గోల్కొండ సహా అనేక చారిత్రక కట్టడాలకు హైదరాబాద్ నెలవు. అదే కోవలో భాగ్యనగర శిగలో మకుటాయమానమై నిలుస్తోంది నెహ్రూ జూలాజికల్ పార్కు. జంతు ప్రేమికులకు మాత్రమే కాదు, ఆహ్లాదాన్ని కోరుకునే వారికి ఇది ఓ చూడచక్కని ప్రదేశం. ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ సరికొత్త రకాల జంతువులను జతచేస్తూ ఎప్పటికప్పుడు నవ్యానుభూతిని కలిగిస్తున్న నెహ్రూ జూ పార్క్ దిగ్విజయంగా 60వ వసంతంలోకి అడుగుపెట్టింది. మరి ఈ నేపథ్యంలో జూ పార్క్ విశిష్టత, ఇక్కడ కనిపించే జంతువులు, పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన సౌకర్యాల గురించి తెలుసుకుందాం. జూలాజికల్ పార్క్ అదేనండి మనవంత ముద్దుగా పిలుచుకునే జూ పార్క్. ఈ పేరు చెప్తే చాలు, చిన్నారులు కేరింతలు కొడతారు, చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సంతోషిస్తారు. అలాంటి మన జూ పార్క్ 59 వసంతాలు పూర్తి చేసుకుని 60 వసంతంలోకి అడుగు పెడుతుంది. మరి ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ నెహ్రూ జూలాజికల్ పార్క్ విశేషాలు ఏంటి, ఇక్కడ మొత్తం ఎన్ని రకాల జంతువులు ఉన్నాయి, అదేవిధంగా దీనికి సంబంధించిన మరిన్ని విశేషాలను ఈరోజు తెలుసుకుందాం. 6 దశాబ్దాల చరిత్ర, వందల ఎకరాల విస్తీర్ణం, 2000కు పైగా పక్షులు జంతువులు, ఆసియాలోనే మొట్టమొదటి నిశాచర జీవుల ప్రదర్శనశాల, దేశంలోనే మొట్టమొదటి సఫారీ ఓపెన్ ఎన్క్లోజర్లు, అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తూ ISO సర్టిఫికెట్, అంతరించిపోతున్న జంతువుల బ్రీడింగ్. ఇది హైదరాబాద్ నెహ్రూ జూలాజికల్ పార్క్ కీర్తి. జూ పేరు చెబితే చాలు, చిన్నా పెద్ద అంతా కేరింతలు కొడతారు. ఆహ్లాదపరిచే పచ్చదనం, అందమైన ల్యాండ్స్కేప్లు, ఆకట్టుకునే వాతావరణం, కనువిందు చేసే రకరకాల పక్షులు, క్రూరమృగాలు, సరీసృపాలు, ఇలా ఒకటేమిటి జూ పేరు చెబితే చాలు, ఎన్నో మరెన్నో అందమైన దృశ్యాలు సాత్కారమవుతాయి. అందుకే జూ అంటే చిన్నా పెద్ద అందరికీ అంత ఇష్టం. మరి అందులోనూ హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ మరింత ప్రత్యేకం. దశాబ్దాల చరిత్ర కలిగిన ఈ పార్క్ ఎప్పటికప్పుడు సరికొత్త అనుభూతిని కలిగిస్తూ అబ్బురపరుస్తుంది. అందుకే నిత్యం నెహ్రూ జూ పార్క్ సందర్శకులతో కళకళలాడుతుంటుంది. ఇక వారాంతాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు, కుటుంబ సమేతంగా స్నేహితులతో వచ్చి సరదాగా గడిపేందుకు నెహ్రూ జూ పార్క్ చక్కని ప్రదేశం. రకరకాల జంతువులు పక్షులతో చూపర్లకు కనువిందు చేస్తుంది నెహ్రూ జూ పార్క్. మొత్తం 192 జాతుల 2250 వరకు ఉన్న వివిధ రకాల ప్రాణులే ఇక్కడి ప్రత్యేక ఆకర్షణ. అందులో సుమారు 1000 వరకు కేవలం పక్షులే ఉంటాయి. విదేశాల నుంచి తెచ్చిన మకావులు, రంగురంగుల చిలుకలు, తెల్లనిమళ్లు చూపర్లను ఔరా అనిపిస్తాయి. అవి చేసే శబ్దాలతో ఆ ప్రాంతం మరింత ఆహ్లాదభరితంగా అనిపిస్తుంటుంది. 123 ఏళ్ల తాబేలు నెహ్రూ జూలాజికల్ పార్క్ మరో ప్రత్యేకత. జూ పార్క్ ప్రారంభించిన నాటి నుంచే ఈ తాబేలు ఇక్కడ ఉండి సందర్శకులను ఆకర్షిస్తోంది. ఆఫ్రికన్, ఏషియాటిక్ కలిపి దాదాపు 20 వరకు సింహాలు ఇక్కడ ఉంటాయి. 14 వరకు ఏషియాటిక్ పులులు, సౌదీ ప్రిన్స్ 2012 బహుకరించిన చీతా, విదేశాల నుంచి తెచ్చిన జాగ్వార్, జిరాఫీలు, ఆస్ట్రిచ్లు చూడముచ్చటగా అనిపిస్తాయి. ముఖ్యంగా తెల్ల పులులు సందర్శకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. ఇక ఏనుగులు, జింకలు, అడవి దున్నలు, సాంబా డీర్లు, బేర్లు ఔరా అనిపిస్తాయి. మూషిక జింకల వంటి చిన్న జీవులు, ముద్దుగొలిపే కొండ చిలువ వంటి పాములు ఒళ్ళు గగురు పొడిచేలా కనిపిస్తాయి. ముఖ్యంగా పక్షులు ఉన్న ఏవియర్ ప్రాంతం చూసేందుకు పర్యాటకులు ప్రత్యేక ఆసక్తి చూపుతుంటారు.
నెహ్రూ జూలాజికల్ పార్క్ చాలా బాగుంది. చిన్నపిల్లలు చూడడానికి చాలా అనిమల్స్ ఉన్నాయి. ఇక్కడైతే మొత్తం బర్డ్ సెక్షన్ చాలా బాగుంది. ఇంకా అక్కడ చూసినట్టే వైల్డ్ అనిమల్స్ బాగున్నాయి. సఫారీకి వెళ్తే ఇంకా చాలా బాగుంటది. సండేస్ అయితే చాలా బాగుంటది ఫ్యామిలీ రావడానికి. డీర్స్ బాగున్నాయి, లయన్స్, బెంగాల్ టైగర్, ఇక్కడ ప్యారెట్స్ బాగున్నాయి, వైట్ పికాక్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి చెప్పడానికి. ఇంకా అవి సౌండ్స్ చేస్తుంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, అసలు చూడడానికి చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం వచ్చి జూ పార్క్ కి, చాలా బాగుంది. లయన్స్, ఎలిఫెంట్స్ ఎప్పుడు చూడలేదు, కొత్త ఉంది. చాలా బాగుంది పార్క్ అయితే. ఎంజాయ్ చేయొచ్చు ఫ్రీగా, పేరెంట్స్ తోటైనా రావచ్చు, ఫ్రెండ్స్ తోటైనా రావచ్చు. మేమైతే ఫ్రెండ్స్ తోటి వచ్చినాం. బాగుంది. 50 రూపీస్ ఏమో ఎంట్రెన్స్ పాస్. కొత్తగా ఉంది ఎక్స్పీరియన్స్. ఎప్పుడు ఒకేలా ఉంటే పర్యాటకులను ఆకర్షించడం కష్టమే. అందుకే ఎప్పటికప్పుడు సరికొత్త మార్పులు చేసుకుంటూ కొత్త హంగులు సంతరించుకుంటోంది నెహ్రూ జూ పార్క్. ఇటీవలే పార్క్ 60వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా 3 కొత్త ఎన్క్లోజర్లను ప్రారంభించారు జూ అధికారులు. మీర్క్యాట్, మార్మోసెట్ తో పాటు వివిధ రకాల చేపలతో ఫిష్ పౌండ్ ని సైతం అందుబాటులోకి తెచ్చింది. ఇక నిశాచర జీవుల కోసం ప్రత్యేకంగా నాక్టర్నల్ యానిమల్ హౌస్, హిస్టారికల్ పార్క్, ఫిష్ ట్యాంక్స్, ఇలా జూ పార్క్ ఆధునికీకరణతో పాటు ఎప్పటికప్పుడు సరికొత్త జంతువులను అందుబాటులోకి తెచ్చి సందర్శకులను విశేషంగా ఆకర్షిస్తోంది. జంతువులకు అనువైన వాతావరణం కల్పించడం ద్వారా అవి ఎప్పటికప్పుడు ఉత్సాహంగా ఉండేలా చూసుకోవటం, సఫారీ విహారం వంటిని అందుబాటులోకి తీసుకువచ్చింది ప్రభుత్వం. అందుకే ఏటా సుమారు 22 నుంచి 30 లక్షల మంది వరకు సందర్శకులు జూ పార్క్ కి వస్తుంటారు. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులను మరింతగా ఆకట్టుకుంటుంది నెహ్రూ జూ పార్క్. చిన్నారులు పాఠ్యాంశాల్లో చదువుకున్న అంశాలు, జంతువుల విశేషాలను నేరుగా తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది అంటున్నారు ఉపాధ్యాయులు. వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. కాకపోతే వర్షం వల్ల కొంచెంసేపు ఆగాల్సి వచ్చింది. చాలా మంది చాలా యానిమల్స్ చూశారు, బట్ కొన్ని మిస్ కూడా అయిపోయాయి. డెఫినెట్ గా యూజ్ అవుతుంది మ్యామ్ వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి లెసన్స్ రిలేటెడ్ చాలా ఉన్నాయి. డిఫరెంట్ యానిమల్స్ చూస్తారు, లైక్ వాళ్ళకి టైప్స్ ఆఫ్ యానిమల్స్ ఏంటి తెలుస్తాయి, ఏవి లైక్ డేంజరస్, ఏవి పెట్ డొమెస్టిక్, వైల్డ్, ఇవన్నీ ఉంటాయి. సో మేము యాక్చువల్ గా థీమ్ బేస్డ్ టీచింగ్ చేస్తాము స్కూల్లో. ఆ థీమ్ రిలేటెడ్ ఇంటర్డిపెండెన్సీ దాని అండర్ లోనే మేము ఇది తీసుకున్నాం, ఈసారి ఈ చూస్ చేసుకున్నాం. సో జూ అంతా మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేసాం. ఎప్పుడు ఫ్యామిలీ తోటే వెళ్తారు కదా మ్యామ్, ఎప్పుడు ఫ్రెండ్స్ తో ఇలా ఎంజాయ్ చేయరు. దట్టు ఈ కోవిడ్ 2 ఇయర్స్ నుంచి అసలు వాళ్ళకి ఫ్రెండ్స్ తో ఔటింగ్ ఏ లేదు, కంప్లీట్ గా లేదు. అసలు ఎంత ఎక్సైట్ అయ్యారంటే రెగ్యులర్ గా వచ్చే స్ట్రెంత్ కన్నా ఈరోజు ఇంకా ఎక్కువ వచ్చారు. ఫుల్ గా ఎంజాయ్ చేశారు, ట్రైన్ లో ఎంజాయ్ చేశారు, వాక్ చేస్తూ ఎంజాయ్ చేశారు. ఇక్కడికైతే ట్రైన్ నియర్ బై ప్లేసెస్ అన్ని బై వాక్ కే కవర్ చేశాము ఆల్మోస్ట్ అన్ని. విత్ ఇన్ టైమ్ వాట్ ఎవర్ నియర్ బై యానిమల్స్ ఆర్ దర్ వీ హావ్ కవర్డ్ దోస్. ఇంకా కొన్ని ట్రైన్ లో వెళ్తూ చూసాము, బట్ ట్రైన్ కూడా వాళ్ళు అలా ఎంజాయ్ చేశారనమాట. బికాస్ ఆఫ్ ద రెయిన్ దే వెంట్ ఇన్ టు ఇన్సైడ్. ఆ టెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలోకి వెళ్ళిపోయి అవన్నీ. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఆహ్లాదం పంచుతున్న నెహ్రూ జూలాజికల్ పార్క్ కు సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ నెల 6న ఈ పార్క్ 60వ వసంతంలోకి అడుగు పెట్టడం విశేషం. 1963 అక్టోబర్ 6న నెహ్రూ జూ పార్క్ సందర్శకుల కోసం ప్రారంభించారు. 1950లోనే జూ పార్క్ ఏర్పాటు చేసిన పార్కు లోపల సుందరీకరణ, జంతువులకు కావలసిన వసతుల కల్పన కోసం సందర్శకుల అనుమతి ఆలస్యమైంది. ఈ నేపథ్యంలోనే 1963 నుంచి పర్యాటకులను పార్కులోనికి అనుమతిస్తున్నారు. భారతదేశ మొదటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరు మీదుగా పార్క్ కు నామకరణం చేశారు. మొత్తం 380 ఎకరాల విస్తీర్ణంలో మీరాలం ట్యాంక్ పక్కనే కొలువుదీరింది ఈ పార్క్. అంతకంటే ముందే 1877లోనే హైదరాబాద్ లో 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నేతృత్వంలో 12 రకాల జంతువులతో పబ్లిక్ గార్డెన్ లో మొట్టమొదటిసారిగా జూ పార్క్ ఏర్పాటైంది. అయితే స్వాతంత్ర్యం అనంతరం జూ పార్క్ ని తరలించాలని భావించిన సర్కార్ అందుకోసం గండిపేట, ఇందిరా పార్క్ ప్రాంతాలను పరిశీలించినట్టు చెబుతారు. ఆ తర్వాత చివరిగా పార్క్ ని మీరాలం ట్యాంక్ వద్దకు తరలించారు. అప్పటి నుంచి నెహ్రూ జూలాజికల్ పార్క్ గా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ అధికారుల నేతృత్వంలో పార్క్ దినదినాభివృద్ధి చెందింది. పంతొమ్మిది సందర్శకులను అనుమతించిన జూ పార్క్ లో మొదటిసారి 1974లో లయన్ సఫారీ పార్క్ ని ప్రారంభించింది సర్కార్.
దాదాపు 100 ఎకరాల్లో ఉండే ఈ సఫారీలో భాగంగా స్వేచ్ఛగా సంచరించే ఏషియాటిక్ సింహాలు, రాయల్ బెంగాల్ టైగర్లు, స్లాత్ బేర్లు, అడవి ఎద్దులను చూడొచ్చు. ఇక భారతదేశంలో మొదటిసారిగా ఇలా సఫారీని ఏర్పాటు చేసిన జూగా రికార్డు సృష్టించింది నెహ్రూ జూ పార్క్. ఆ తర్వాత 1984లో నిశాచర జీవుల ప్రదర్శన కోసం ప్రత్యేక హౌజ్ ని నిర్మించింది. ఆసియాలోనే ఈ తరహా నాక్టర్నల్ హౌజ్ అందుబాటులోకి తెచ్చిన మొదటి పార్క్ కూడా నెహ్రూ జూ పార్కే. ఇందులో నిశాచర జీవులకు అనువైన వాతావరణం కల్పించడం ద్వారా సందర్శన వేళల్లో జంతువులు యాక్టివ్ గా ఉండేలా చూస్తోంది. ఓపెన్ ఎన్క్లోజర్లను అందుబాటులోకి తెచ్చిన మొదటి జూ పార్క్ కూడా ఇదే కావడం విశేషం. ఇక గతేడాది కొత్త 17,500 చదరపాడుగుల్లో పక్షుల కోసం ప్రత్యేకంగా ఏవియర్ ని ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 1000 వరకు పక్షులు కనువిందు చేస్తుంటాయి. ఇక పాముల వంటి సరీసృపాల కోసం పార్క్ లో ప్రత్యేకంగా మరో హౌస్ ని ఏర్పాటు చేశారు. అక్కడ కొండచిలువ, రాచనాగు, తాచుపాము, కట్లపాము వంటి అనేక రకాల పాములు కనిపిస్తాయి. ఇక అంతర్జాతీయ ప్రమాణాలతో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కి గాను నెహ్రూ జూ పార్క్ ఇటీవలే ISO 9001 పర్యావరణ హిత కార్యక్రమాలు చేపడుతున్నందుకు గాను ISO 14001 సర్టిఫికెట్లను సైతం పొందింది. అనేక విశేషాలున్నాయి కాబట్టే నిత్యం వేలాది మంది నెహ్రూ జూలాజికల్ పార్క్ ను సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో పార్క్ కి వచ్చే వారి కోసం అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు జూ అధికారులు. పార్క్ లో నడిచి తిరిగే మార్గాలతో పాటు జూ పార్క్ మొత్తం చూసేందుకు వీలుగా రైలు, బ్యాటరీ వాహనాలను అందుబాటులోకి తెచ్చారు. ఇక సఫారీకి వెళ్లే వారి కోసం ఏసీ, నాన్ ఏసీ వాహనాలున్నాయి. పార్క్ కి వచ్చే వృద్ధులు, చిన్నపిల్లల కోసం ప్రత్యేకంగా ట్రాలీలను అందిస్తున్నారు. పాలిచ్చే తల్లుల కోసం ఫీడింగ్ రూమ్లు, ఎక్కడికక్కడ మంచినీరు, బాత్రూమ్ సౌకర్యాలు కల్పించారు. రోజంతా పార్క్ లో కలియదిరిగే సమయంలో విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా ల్యాండ్లలో భారీ అరుగులు, విశ్రాంతి ప్రదేశాలను సైతం రూపొందించారు. ఇక ఆహారం కావాలనుకునే వారికి ఫుడ్ కోర్టులను సైతం సిద్ధంగా ఉంచారు. కుటుంబ సమేతంగా వచ్చి రోజంతా గడపాలని కోరుకునే వారికి ఇది చక్కని ప్రదేశమని అంటున్నారు సందర్శకులు. मैं यहाँ पे सेकंड टाइम आई हूँ जूपे. मैं जब 12th स्टैंडर्ड में थी तब हमारे स्कूल की पिकनिक आई थी, तो ये प्लेस मुझे अच्छा लगा था, इसलिए मेरे बच्चों की इच्छा थी कि मुझे बच्चों को भी दिखाना है करके. मैंने फर्स्ट बार यहाँ पे तब आए थे, हम यहाँ पे जिराफ नहीं था, इस बार जिराफ है और चिंपांजी था. तो चिंपांजी हमको देखना है, बच्चों को दिखाना है, क्योंकि उनका जो माइंड रहता है वो जैसे अपने मैन के जैसे रहता है, जैसे अपना कुछ बोलते हैं तो उसको समझता है. तो बच्चों को थोड़ा नया है तो दिखाना है, और जिराफ भी फर्स्ट टाइम देखा है तो उसको भी अच्छे से देखना है. व्हीकल्स तो बैटरी व्हीकल्स है और कार ही दो ही है ना, वॉकिंग कर सकते हैं सिर्फ, यानी वॉकिंग करके भी देख सकते हैं यहाँ से. यहाँ पे बैटरी व्हीकल्स है, वो भी उनके स्टॉपेज रखे गए हैं और सही यानी जो स्टेप्स है उनके वो रखे गए कि जहाँ से अपन डेस्टिनेशन पे स्पेसिफाई स्पॉट देख सके ऐसे है, और पिकअप पॉइंट भी है वह यहाँ पे. तो बैटरी व्हीकल्स एकदम यानी जो फैसिलिटी है अच्छी है. यहाँ पे स्नेक पार्क अच्छा लगा मुझे, और लायन है, अफ्रीकन लायन है, टाइगर है, और हम जिस समय गए थे तो टाइगर रोर कर रहा था, वो बढ़िया लगा. इस సుమారు 2000కు పైగా జంతువులు ఉన్న జూ పార్క్ నిర్వహణ కోసం ఏటా కోట్ల రూపాయల్లో ఖర్చవుతుంది. ఖర్చు తగ్గించుకునేందుకు 2012 నుంచి జూ పార్క్ నిర్వాహకులు జంతువుల దత్తత కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమం కింద ఆయా జంతువుల పోషణ బాధ్యతను దత్తత తీసుకున్న వారే భరిస్తారు. ఇటీవలి కాలంలో దీనికి మరింత ఆదరణ లభిస్తోంది. పలు ఫార్మా వ్యాపార సంస్థలు ఇప్పటికే అనేక రకాల జంతువుల సంరక్షణ బాధ్యతను తీసుకున్నాయి. ఇటీవలే నటుడు రామ్ చరణ్ సతీమణి ఉపాసన కామినేని సైతం 2 సింహాలను దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హైదరాబాద్ శాఖ వాళ్లు 15 సింహాలను 7 కాలానికి దత్తత తీసుకున్నారు. ఇక పక్షుల వంటి చిన్న చిన్న జీవులను సైతం దత్తత తీసుకునే అవకాశం కల్పిస్తోంది జూ పార్క్. ఆ టైం నేను జూకి రావటం ఫ్యామిలీతో వచ్చాను, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అంత వెహికల్స్ లో కానీ లేదా నడుచుకుంటూ వచ్చేటప్పుడు కానీ అంత బాగుంది, ప్రకృతి పరంగా కానీ అంత బాగుంది. ఫెసిలిటీస్ అంటే కొంచెం వాటర్ డ్రింకింగ్ కొంచెం 6 రూపీస్ అలా పెడుతున్నారు. సామాన్య పీపుల్ అయితే అది కొనుక్కోలేని సిచ్యువేషన్ లో ఉంటారు కదా, అదొక్కటి కూడా ఫ్రీగా ఇస్తే బాగుంటుంది అనిపించింది. సో ఫ్రీగా కొన్ని చోట్ల వాటర్ పెట్టారు కానీ కొనుక్కున్న వాటర్ కంటే అంత బాగాలేదు అని అనిపించింది. ఫుడ్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది, కాస్ట్లీ ఎక్కువగా ఉంది, అదొక్కటి తీసేస్తే బాగుంటుంది. మిగతా అంతా ఓవరాల్
గా బాగుంది. టోటల్ గా అయితే బాగుంది. కొన్ని కొన్ని చోట్ల ప్రైసెస్ ఎక్కువ ఉన్నాయి. అదొక్కటి చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. పిల్లలకి చాలా నేర్పించిన వాళ్ళు అవుతారు. పేరెంట్స్ గా ఏదైనా వీకెండ్ వస్తే ఇలా సరదాగా తీసుకొస్తే బాగుంటుంది. పిల్లలకు కూడా చాలా చూసినట్టుగా ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఎప్పటికప్పుడు సరికొత్త జంతువులతో సందర్శకులను ఆకట్టుకోవడమే కాదు, అంతరించిపోతున్న జీవజాతులను సంరక్షించే బాధ్యతను సైతం తీసుకుంది నెహ్రూ జూ పార్క్. ఇందులో భాగంగా సెంట్రల్ జూ అథారిటీ నేతృత్వంలో మూషిక జింకలు, రాబందుల సంఖ్యను పెంచేందుకు బ్రీడింగ్ ప్రక్రియను చేపట్టింది. ఇప్పటికే సుమారు 300కు పైగా మూషిక జింకలను పెంచి అడవుల్లో వదిలిపెట్టారు జూ అధికారులు. ఆహ్లాదం, ఆనందం పంచడంతో పాటు సామాజిక బాధ్యతను సైతం నిర్వర్తిస్తున్న జూ పార్క్ సందర్శన ఎప్పటికీ చిరస్మరణీయమే. ఇవి నెహ్రూ జూలాజికల్ పార్క్ విశేషాలు. సుందరమైన ల్యాండ్స్కేప్లు, అబ్బురుపరిచే జంతువులు, మరీ ముఖ్యంగా చీతలనైతే భారతదేశంలో నెహ్రూ జూలాజికల్ పార్క్ సహా మైసూర్లో మాత్రమే చూడగలం. మరెన్నో రకమైన జంతువులు కేవలం ఇక్కడ మాత్రమే మనకు కనువిందు చేస్తాయి. మొత్తంగా ఇది నెహ్రూ జూలాజికల్ పార్క్ విశేషాలు. మరెందుకు ఆలస్యం, మీరు ఓసారి వచ్చి చూసి వెళ్ళండి. కెమెరా పర్సన్ చిరంజీవితో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.